ఏవైతే ప్రజా సమస్యల్లో భాగంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా సూపర్ సిప్స్ పథకాలన్నింటినీ కూడా అంచెల వారిగా ఈరోజు ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు ఇది ప్రభుత్వము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు ఈరోజు అందులో భాగంగానే నాడు ఈ రోజు ఏదైతే ఉచిత ఇసుక ఇస్తామన్నామో ఆ యొక్క ఉచితంగా ఇచ్చేటువంటి ఇసుకకు కోట్లాది రూపాయలు నష్టం వచ్చినప్పటికీ ఏవైతే ఈ ఇసుక మీద ఆధారపడినటువంటి దాదాపుగా ఇరవై సంబంధించినటువంటి కార్మికులు వాటి మీద ఆధారపడి ఉన్నారు ఈ రోజు దానికి సంబంధంలో భాగంగా ఎక్కడైనా ఉచిత ఇసుకను తీసుకుపోవచ్చు గ్రామాలలో అయితే ప్రతి రైతు కానీ ట్రాక్టర్తో కానీ వాళ్ళే స్వతహాగా తీసుకెళ్లి గ్రామాలలో ఉండేటువంటి ఇసుకను కూడా తీసుకుపోవచ్చు అదేవిధంగా ఏదైతే ఈ రీచ్ల దగ్గర ఉండే దాంట్లో జీఎస్టీ కానీ అదేవిధంగా ఏదైతే రాయల్టీ సీనరేజు ఇవన్నీ కూడా తీసుకుపోయి అక్కడ ఎవరైనా ఉంటే ఓన్లీ లోడింగ్కు మాత్రమే ఛార్జ్ చేస్తారు అదేవిధంగా ఆ లోడింగ్ కూడా స్వతహాగా ఎవరైనా మేము తీసుకెళ్లి మా పొక్కులైనో జేసీబీ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా తీసుకుపోవాలని చెప్పేటువంటిది రోజు ఈ పాలసీలో తీసుకొచ్చాము ఈ యొక్క వ్యవస్థను ఉచితంగా చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్గా ఈరోజు దాని మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఉచిత ఇసుకను మేము కూడా ఈ బనగానిపల్లె నంద్యాల జిల్లాలో దగ్గరలో లేదు కాబట్టి రీచ్లు ఇక్కడ కూడా త్వరలోనే డంపు ఒకటి తీసుకొచ్చి దంపు ద్వారా కూడా ప్రజలకు కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది కానీ ఓన్లీ ఛార్జీలు ట్రాన్స్పోర్టు తర్వాత దానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే ఈ యొక్క ఈ ఇసుక మీద కూడా వసూలు చేస్తాము ఇక్కడ రీచ్ లేని చోట మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ప్రజల ప్రభుత్వము ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అనువైనటువంటి అన్ని సదుపాయాలను కూడా వారికి కల్పిస్తాము ఇంకా ఈరోజు మీరు అనేక వంటి విషయాల్లో కూడా ఈరోజు సూపర్ సిక్స్లో ఆ రోజు ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి చెప్పడానికి గర్వంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు చేతగాని దద్దమ్మలు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా సాక్షి పత్రికలు పచ్చి అబద్ధాలు ఉచిత ఇసుక మేము చేస్తామని మేము చెప్తూ ఉంటే దాని మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను భయపెడతా పెడతా ఉన్నారు ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు అతి త్వరలో రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆర్టీసీ ఛార్జీలు కూడా ఫ్రీగా ఇస్తామనేటువంటి కూడా దానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం ఇచ్చిన ప్రతి మాట ఇచ్చిన ప్రతి విషయము ఈ ప్రజాప్రభుత్వం తీస్తుంది ఇచ్చిన మాట ప్రజాప్రభుత్వం మాట మీద నిలబడుతుందని చెప్పి గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడ పోయినా ఒక అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇంకా నూరు రోజులు కూడా కంప్లీట్ కాలేదు మూడు నెలలు దాటి నాలుగు నెలలకు వచ్చిన లేదో అప్పటికీ ఐదు సంవత్సరాలు అయిపోయినట్టు తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందంటారు అసలు మీరు విఫలమయ్యారు కాబట్టి ప్రస్టేషన్లో ఉండి ఊరిగా ఆరోపణల కోసం మీ కరపత్రికను అడ్డం పెట్టుకొని రాస్తున్నారే తప్ప ఎక్కడ నిజాలు లేవనేది ప్రజలకు తెలుసు ఈరోజు మేము చెప్పినట్టే జీతాలు కరెక్ట్గా నెలడాపోతే జీతాలు ఇస్తూ ఉన్నాము ఆ రోజు మీరు వాలంటరీ వ్యవస్థ ద్వారా జరిపారు ఈరోజు అదే అధికారులతో మేము ఈరోజు చేస్తూ ఉన్నాము ఏ అధికారులు ఉన్నారో సచివాలయ సిబ్బందితోనే మేము చేస్తూ ఉన్నాము ఈరోజు మీరు చేసిన పాపానికి మాద బాధకు రాష్ట్రంలో రోడ్లన్నీ సర్వనాశనమైనాయి ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా గుంతలు బుడ్చలేకపోయారు మీరు చేసిన పాపానికి ఎన్డీఏ డిపై ఉన్నటువంటి డబ్బులు మీరు కట్టకపోవడం వలన చేయాల్సినటువంటి పనులు ఈ రోజు ఆగిపోయినాయి మీరు చేసిన వలన ఈ యొక్క బ్యాంక్ రుణాలు కూడా పుట్టలు కూడా చేసిపోయినటువంటి దరిద్ర హీనులు మీరు ఈరోజు మీరు చేసిన పాపాల వలన రోడ్లకు సంబంధించిన లోన్లు కూడా రావడం లేదు సీఎన్ ఆఫీసులు కింద కూడా పక్కకు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మూడు వందల కోట్లు మొన్ననే రిలీజ్ చేశాము పార్ట్ హోల్స్ గుంతలు పూడ్చడానికి అవి కాకుండా డయాజెస్ కింద కూడా దాంట్లో వచ్చిన నూట ఆరు కోట్లు ఇచ్చాము మళ్ళీ మూడు వందల కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాము అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మీరు గతంలో తీసుకునే శాంక్షన్ల వల్ల పనులు చేయకుండా నిలబెట్టి పడంతో చాలా పనులకు కూడా ఈ రోజు రావడం లేదు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అధికారులునే కాదు ఆఖరికి కాంట్రాక్టర్లను కూర్చోబెట్టుకొని వారికి ఉన్న సమస్యల మీద రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నేషనల్ హైవే వాళ్ళ కాంట్రాక్టర్లు పిలుచుకొని మీ సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలు ప్రజా సమస్యలు మా సమస్యగా తీరుస్తామని చెప్పి వారి సమస్యలన్నిటిని కూడా ఎక్కడైనా కానీ కూడా సిసిఎల్ఏలో కానీ దానికి ఒక కమిటీ చేసి మా నా నేతృత్వంలో దాని కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళకి కూడా ఉచిత విసుగా చెప్పాము వారికి కావాల్సిన ఇబ్బందులు ఉంటే సింగిల్ విండో కింద పర్మిషన్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాము త్వరలో ఇప్పుడు కూడా అన్ని విధాలు చేసి రాష్ట్రంలో రహదారులన్నీ కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రజలకు అనువైన రహదారులు నిర్మిస్తామని చెప్తూ ఉన్నాము అదేవిధంగా కొన్ని రోడ్లను పీపీపీ మోడల్లో కూడా చేయడానికి పోతూ ఉన్నాము వాటి కూడా త్వరలో ప్రణాళికలు చేసుకొని ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈ ఉచిత ఇసుక ఇచ్చినందుకు మా యొక్క నియోజకవర్గాలే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమం గురించి అదేవిధంగా యాక్సిడెంట్ ఎవరైనా చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రమాదం జరిగితే రెండు లక్షలు ఇవ్వాలని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది నెంబర్షిప్ కార్యక్రమము ఆ లాంచింగ్లో కూడా వాళ్ళు కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా నూరు రూపాయలు తీసుకున్న కార్యకర్తకు భవిష్యత్తులో ఎక్కడైనా జరిగితే ఇది మన యొక్క కార్యకర్తలందరూ కూడా ఒక తెలుగుదేశ కుటుంబ సభ్యులని భావించి వారి కోసం కూడా శాశ్వత సభ్యత్వం తీసుకుంటే లక్ష రూపాయలు మామూలు సభ్యత్వం తీసుకుంటే నూరు రూపాయలు అని చెప్పి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను లక్ష రూపాయలు పెట్టి శాశ్వత సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా నా నియోజకవర్గం నుంచి అత్యధిక అత్యధికంగా కూడా వీలైన కాడికి అందరితో కూడా సభ్యత్వాల కోసం చేర్పించాలని చెప్పి మొదలు పెట్టాము త్వరగా ఇది కంటిన్యూగా రెండు నెలల వరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క భరోసా కోసం మీకు ప్రమాదవశాత్తు ఎవరికి రావాలని వద్దు మీకు ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు మీ కుటుంబానికి మనం భరోసా ఇచ్చినట్లు అవుతుంది యాక్సిడెంట్ అడిగితే రెండు లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా